हेलो अंडी नमस्ते वेलकम टू माय फूड्स माय आइडियास मुनगाकु कारपोड़ी पर्फेक्ट एला चूपिस्तानु ईजीगा मुंदुगैते रेंडु पेद्द साइज कट्टल मुनगाकुनु तीसुकोनि शुभ्रंगा कड़िगी वाटर अन्नितिनि विधंगा वडकट्टि फ्यान किंद ओक क्लात मीद चम्म अनेदि लेकुंडा पूर्तिगा आरेला आरबेट्टुकोवालि आ तर्वात मनमु 3 టేబుల్ స్పూన్ల పల్లీలు లేదా వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగ పప్పు 2 టేబుల్ స్పూన్ల మినపప్పు 2 టేబుల్ స్పూన్ల ధనియాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ నువ్వులు చిన్న సైజ్ నిమ్మకాయ ఎంత చింతపండు ఒక 15-16 ఎండుమిర్చి కడాయిలోనికి పల్లీల్ని వేసి కొంచెం వేగినాక 1/2 టీ స్పూన్ అంటే 1/2 టీ స్పూన్ మాత్రమే ఆయిల్ని వేయాలి ఈ విధంగా కొంచెం వేసుకొని కొంచెం సేపు వేగినాక దీనిలోనికి పచ్చిశనగపప్పు యాడ్ చేసి కొంచెం సేపు వేయించాలి అలాగే మినుములను కూడా యాడ్ చేసి కొంచెం వేయించాలి ఒకదాని తర్వాత వెంట వెంటనే వేయకుండా కొంచెం కొంచెం వేగినాక యాడ్ చేసుకోవాలి తర్వాత ధనియాలు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర లాస్ట్ లో నువ్వులు కూడా వేసేసి ఒక 1/2 నిమిషం పాటు సరిపోతుంది 1/2 నిమిషం పాటు వేయించుకొని మిక్సీ జార్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్ లోకి తీసి పక్కన పెట్టుకున్నాక మరొక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలోకి తీసుకున్న ఎండుమిర్చిని కూడా వేసి కొంచెం వేయించుకొని ఇవి కూడా మిక్సీ జార్ లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మళ్ళీ తీసుకున్న చింతపండును కూడా వేసి కొంచెం వేగిస్తే సరిపోతుంది ఇది కూడా వేగినాక మిక్సీ జార్ లోకి తీసేసుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకుని దీనిలో వేసేసి మీడియం ఫ్లేమ్ లో దగ్గర ఉండి నెమ్మదిగా కలుపుకుంటూ మనం చేతితో ఆకు పట్టుకుంటే గనక క్రంచీగా ఉండేలా ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు తీసుకున్న వాటన్నింటిలోకి రుచికి తగినంతగా ఉప్పునైతే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్నాక దీనిలోకి 10 వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక మనం వేయించి పెట్టుకున్న మునగాకుని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మునగాకు అంతటిని యాడ్ చేసుకున్నాక మరొక్కసారి మిక్సీ పట్టుకుంటే కారపొడి అనేది రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది అసలు చేదు అనేది ఎక్కడా తెలియని కూడా తెలియదు ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఈ ఛానల్ కి లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్స్ ఫర్ వాచింగ్